హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను హ్యాపీ, మీరు హ్యాపీయే కదా. ప్రకాష్ చాలా బాధతో కంపార్ట్ చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోకి ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి షడన్ బ్రేక్ వేస్తుంది. ఏంటి ఇలా జరిగిందని చెప్పి ప్రకాష్ ఎంతో భయంతో ఏదో జరిగిందన్న ఆతృతతో పైకి లేచి చూశాడు. అంతలోకి ఆ కారులో నుంచి నవీన్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకాష్ని హక్ చేసుకుని ఏడవడం ప్రారంభించాడు. సారీ ప్రకాష్, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నువ్వు నా కోసం ఎంతో శ్రమించావు, నా కోసం ఎంతో కష్టపడ్డావు, నా కోసం నువ్వు ఆలోచించావు, కానీ నేను నీ గురించి చాలా చెడుగా ఆలోచించాను. సారీ ప్రకాష్, నీలాంటి మంచి స్నేహితుని నేను పోగొట్టుకున్నాను అని నవీన్ చాలా రకాలుగా బాధపడుతూ ప్రకాష్కి సారీ చెప్తూ ఉంటాడు. ప్రకాష్కి ఏం అర్థం కావట్లా. ఇందాక కదా ఒక శత్రువును కూడా తిట్టని విధంగా తిట్టాడు, నానా మాటలు అన్నాడు, ఇప్పుడేంటి వెంటనే వచ్చి సారీ అంటున్నాడు, ఏంటబ్బా అని చెప్పి ప్రకాష్ ఆలోచిస్తున్నాడు. అయినా నవీన్ సారీ చెప్తూనే ఉన్నాడు. తన లైఫ్లో జరిగిన సంఘటనలకి ప్రతి ఒక్క దానికి కారణం నువ్వే అని నేను తెలుసుకోలేకపోయానంటూ నవీన్ ఏడుస్తూ ప్రకాష్కి సారీ చెప్తూనే ఉన్నాడు. ప్రకాష్కి ఏం అర్థం కావట్లేదు. ప్రకాష్ని యారా అని అనాలో లేదా సార్ అనాలో తెలియక కాసేపు ఆలోచించి సార్ అని చెప్పాడు. ఒక్కసారిగా నవీన్ మళ్ళీ విపరీతంగా బాధపడటం మొదలుపెట్టాడు. ప్రకాష్ మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లు నేను యొక్క మాటలు. ఒక పక్క నేను సారీ చెప్తున్నా కదా, నా జీవితంలో ఎప్పుడు చేయలేని తప్పు చేశాను నీ విషయంలో, ఐఎమ్ వెరీ సారీ అంటూ ప్రకాష్ని క్షమాపణ కోరుకుంటున్నాడు నవీన్. ఇంతకీ నవీన్ ప్రకాష్ని ఎందుకు క్షమాపణ కోరుకుంటున్నాడు, ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అన్న విషయానికి వస్తే, నవీన్ ప్రకాష్ ఇద్దరు మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులు అంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా సరే ఇద్దరు కలిసే వెళ్తారు, ఏం చేయాలన్నా సరే ఇద్దరు కలిసి చేస్తారు. అలాంటి మంచి స్నేహితులు ఇద్దరు డిగ్రీ కంప్లీట్ చేస్తారు. అయితే ప్రకాష్ ఏమన్నా బాధ్యతతో కూడుకున్న వ్యక్తి కాబట్టి తను గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. నవీన్ అయితే అంతగా బాధ్యత లైఫ్లో తీసుకోలేదు కాబట్టి తన లైఫ్నే టేక్ ఇట్ ఈజీగా భావించి తను బాధ్యత అనేది తీసుకోకుండా జలసాలకి అలవాటు పడి తన బాధ్యతను అనేది మర్చిపోయాడు. అయితే చాలా సందర్భంలో నవీన్ యొక్క పేరెంట్స్ చాలా బాధపడ్డారు, వాళ్ళ యొక్క బాధను ప్రకాష్తో కూడా షేర్ చేసుకున్నాడు. ప్రకాష్ నవీన్ యొక్క సంగతి బాగా తెలుసు. అప్పటికే ప్రకాష్ చాలాసార్లు నవీన్ యొక్క పేరెంట్స్కి ఇచ్చేలా చెప్పుకొచ్చాడు, అంకుల్ నవీన్ చాలా టాలెంట్ పర్సన్, నవీన్ పట్టుదల పడితే ఎంతటి దాన్నైనా సాధించగల వ్యక్తి, నవీన్ గురించి మీకంటే నాకే బాగా తెలుసు అంకుల్, కాకపోతే నవీన్ ఇప్పుడు ఏదో జలసాలకి అలవాటు పడి బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి కంపల్సరిగా నవీన్ బాధ్యతను తెలుసుకుంటే ఈజీగా నాకంటే మంచి స్టేజ్కి వెళ్ళిపోయే పవర్ గల వ్యక్తి నవీన్. కంపార్ట్ జోన్నే తన యొక్క ప్రపంచాన్ని భావించి బాధ్యత గురించి తన యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. నవీన్ ఏదో ఒక సందర్భంలో కంపల్సరిగా తన యొక్క బాధ్యతను తెలుసుకుంటే తన యొక్క జీవితంలో అత్యున్నత స్థానానికి అతి తక్కువ టైంలోనే ఎదగలుగుతాడు. నవీన్ గురించి నాకు బాగా తెలుసు అంకుల్, మీరేం నవీన్ గురించి బాధపడిన అవసరం లేదు, ఏదో ఒక సందర్భంలో వాడంతడు వాడే తెలుసుకుంటాడని చెప్పేసి చాలాసార్లు నవీన్ యొక్క ఫాదర్ని కన్విన్స్ చేసి అలా నవీన్ విషయంలో బాధపడకుండా చాలాసార్లు ప్రకాష్ చేశాడు. ఇలా ప్రకాష్ నవీన్ చాలా మంచి స్నేహితులు. చాలా సందర్భంలో సినిమాలకి షికారులకి నవీన్ను అప్పుడప్పుడు తన యొక్క ఖర్చులు కూడా ప్రకాష్ ఇస్తుంటేవాడు. 100, 200, 1000, 2000 ఇలా చిన్నపాటి ఖర్చుల నుంచి కొంచెం 1000, 2000, 5000 రూపాయల ఖర్చులు కూడా ప్రకాష్ ఇచ్చేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ కాలనీలో ఉన్న ఒక వ్యక్తి వాకింగ్లో ఉన్న ప్రకాష్ని పిలిచి నవీన్ని తిట్టడం ప్రారంభించాడు. నవీన్ వల్ల ఈ సొసైటీకి చాలా బ్యాడ్ జరుగుతుంది, నవీన్ చూసి చదువుకోవాల్సిన కూడా చదువుకోలేకపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. అదేమంటే వాళ్ళ పిల్లలు, నవీన్ బాగా చదువుకున్నాడు కదా, జాబ్ లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు, మేము చదువు కూడా ఏం చేయము, నవీన్ లాగా తిరగాలి కదా, మేము కాలేజీకి వెళ్ళాము స్కూల్కి వెళ్ళాము అని చెప్పేసి నవీన్ వంక చూపిస్తున్నారు. అలా ఈ కాలనీలో పేరెంట్స్ చాలామంది బాధపడుతున్నారని ఒక పెద్ద అయిన ప్రకాష్ని అడుగుతాడు. అప్పుడు ప్రకాష్ అంటాడు, దానికి దీనికి సంబంధం ఏముంది అంకుల్, అది వాడి యొక్క లైఫ్, అది
వాడి ఇష్టం, వాడి వలన మీకేమన్నా ఇబ్బంది కలిగిందా, వాడి వలన ఈ సొసైటీలో ఉన్న లేదా ఈ కాలనీలో ఉన్న వ్యక్తులకు ఏమైనా హాని కలిగిందా? లేదు కదా. వాడికేదో కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, వాడికేదో తెలిసి తెలియక బిహేవ్ చేస్తున్నాడు, బాధ్యత లేకుండా అలా ప్రవర్తిస్తున్నాడు, అంతేగాని వాడి వలన మీకేం హాని జరగలేదు కదా. అయినా పిల్లల యొక్క చదువులకి వాడికి ఏంటి సంబంధం అని ప్రకాష్ అంటాడు. లేదు లేదు, అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఈ సొసైటీ చాలా చెడిపోతుంది, బాగా చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం చేయాలి లేదా బిజినెస్ చేసుకోవాలి, ఇదేంటి జలసాలుగా తిరగటం అసలు చండాలంగా ఉందని చెప్పేసి ఇప్పుడు నవీన్ని నానా రకాలుగా తిడతా ఉంటాడు ఆ సదరు వ్యక్తి. అప్పుడు ప్రకాష్కి బాగా కోపం వచ్చి, అంకుల్ మీరు ఐదంటే ఐదు సంవత్సరాల్లోనే నవీన్ అంటే ఏంటో వాడు చూపిస్తాడు, ఐదంటే ఐదు సంవత్సరాల్లోనే నాకంటే మీకంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికంటే వాడి యొక్క పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అదిరిపోయే రేంజ్లో తన యొక్క లైఫ్ని సెటిల్ చేసుకుంటాడు, ఇదే నా ఛాలెంజ్ అంటూ ఆ వ్యక్తిపై ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు ప్రకాష్. అప్పుడు ప్రకాష్ వెళ్ళి చాలా కోపంతో నవీన్ దగ్గరికి వెళ్ళి, నవీన్ నీకు బాధ్యత తెలియదా, మీ పేరెంట్స్ గురించి ఆలోచించవా, మీ పేరెంట్స్ నీకు జాబ్ లేకపోవడం వల్ల లేదా నువ్వు బిజినెస్ చేయకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నారు నీకేం తెలుసు, అయినా ప్రతిసారి 100, 200, 1000, 2000 నన్ను అడగటం నీకు సిగ్గు లేదని ప్రకాష్ నవీన్పై కోపడతాడు. అప్పుడు నవీన్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, అదేంటి ప్రకాష్ ఏంటి ఇలా మాట్లాడటం, ఎప్పుడు ఇలా మాట్లాడటం, కనీసం నన్ను ఎప్పుడు గట్టిగా మాట్లాడినట్టు కూడా లేదు, ఇదేంటి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు, నేను తన దగ్గర డబ్బులు తీసుకోవటం వల్ల కదా ప్రకాష్ నన్ను ఇన్ని మాట్లాడడానికి కారణం అంటూ అప్పుడు నవీన్ ప్రకాష్పై ఛాలెంజ్ చేస్తాడు. చూడు ప్రకాష్, నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానే కదా నువ్వు నన్ను అంత చులకనగా చూస్తున్నావు, చూడు ఐదంటే ఐదు సంవత్సరంలోనే నేనేంటో నా స్థాయి ఏంటో నిరూపిస్తానని ప్రకాష్పై ఛాలెంజ్ చేసి అప్పటి నుంచి అనేక రకాలుగా ఆలోచించి నవీన్ ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఆ చిన్నపాటి బిజినెస్ని సంవత్సరానికి ఇంక్రిమెంట్ చేస్తూ 5 సంవత్సరంలోనే పెద్ద స్థాయి బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. అది ఎంతగా అంటే వాడి యొక్క బిజినెస్ సంవత్సరానికి దాదాపు 2 నుంచి 3 కోట్ల టర్న్ ఓవర్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. అంటే లక్షాధికారి అయిపోయాడు 5 సంవత్సరాల్లోనే నవీన్. బాగా 5 సంవత్సరాల్లోనే బాగా సంపాదించిన తర్వాత ఒక చిన్న పార్టీ సభలో ప్రకాష్ని పిలిపిస్తాడు నవీన్. అక్కడ నవీన్ ప్రకాష్ని అవమానిస్తాడు. చూసావా ప్రకాష్, నీ యొక్క జీతం 50 లేదా 60 వేలు ఉంటుంది, కానీ నేను నెల నెల నా యొక్క ఉద్యోగస్తులకి ఎంత శాలరీ ఇస్తానో తెలుసా, 10 లక్షల వరకు శాలరీ ఇస్తాను నా యొక్క ఉద్యోగులకు, ఇది నా స్థాయి అంటూ ప్రకాష్ని అవమానిస్తాడు. నువ్వు జీవితాంతం సంపాదించే సంపాదన నేను 1 సంవత్సరంలో సంపాదిస్తాను, నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా, నేను తలుచుకున్నానంటే నేను ఏమైనా చేయగలుగుతా, బట్ ఒకప్పుడు నన్ను చాలాసార్లు ఆదుకున్నావు కాబట్టి నేను వదిలేస్తున్నా అంటూ ఆ నిండు సభలో ప్రకాష్ని అవమానిస్తాడు నవీన్. అప్పుడు కూడా ప్రకాష్ నవ్వుతూ తన యొక్క ఫ్రెండ్స్ ఉన్నతమైన స్థానానికి వెళ్ళినందుకు సంతోషపడి ఒక లడ్డును తీసుకెళ్ళి, నీ స్వీట్ తినాలో లేదో నువ్వు చెప్పాలా నాకు తెలియదా అంటాడు నవీన్. ఓహో నీకు షుగర్ ఉంది అందుకే స్వీట్ తినడానికి ఆలోచిస్తున్నావు, చూడు నవీన్ నువ్వు డబ్బులు బాగా సంపాదించగలిగావు కానీ నీ ఆరోగ్యం చెడగొట్టుకున్నావు, నీకు చేతనైతే నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు రక్షించుకో అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 50 మందికి పైగా ఉన్న సభలో నవీన్ ప్రకాష్ని నానా రకాలుగా అవమానించాడు. ఈ సంఘటన మొత్తాన్ని ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రకాష్ దగ్గర నవీన్ గురించి చెడుగా చెప్పిన వ్యక్తి. అప్పుడేగా ప్రకాష్ నవీన్ యొక్క గొప్పదనని, నవీన్ తలుచుకుంటే 5 సంవత్సరాల్లో గొప్ప స్థాయికి వెళ్ళగలడు అని చెప్పేసి ఆ వ్యక్తిపై సవాల్ చేసి ప్రకాష్ వచ్చాడు. ఈ సభలో అప్పుడు జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఆ వ్యక్తి నవీన్కి వివరిస్తాడు. ప్రకాష్ లాంటి గొప్ప స్నేహితుడు నీకు దొరకటం చాలా అదృష్టవంతుడివి, నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, ప్రకాష్ లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నావు కాబట్టి ఈ యొక్క లైఫ్ వృధా. చూసావా ప్రకాష్ వెళ్తూ వెళ్తూ కూడా నీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దాన్ని మెరుగుపరుచుకొని చెప్పి వెళ్ళాడు. అది ప్రకాష్ యొక్క గొప్పదనమని ఆ వ్యక్తి నవీన్ ముందు చెప్పేసరికి
అప్పుడు నవీన్ ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ నవీన్ ప్రకాష్ ఇంటి దగ్గరకు వచ్చి ప్రకాష్ని హక్ చేసుకొని క్షమించు క్షమించు అని ప్రకాష్ని అడుగుతాడు నవీన్. ఇది సార్ ఈరోజు ఈ స్టోరీ. స్టోరీని మనం గమనిస్తే ప్రకాష్ లాంటి ఫ్రెండ్ ఒక్కడు చాలు మన యొక్క లైఫ్లో అత్యున్నత స్థానాన్ని పొందడానికి. ప్రకాష్ నవీన్ గురించి బాగా తెలుసు, కానీ నవీన్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని ప్రకాష్ బాగా తెలుసు. కానీ సమయం వస్తే నవీన్ ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడు. ఆ సమయం ఎప్పుడో వచ్చేది కాస్త ప్రకాష్ కల్పించుకొని నవీన్ని రచ్చగొట్టాడు. నవీన్ ఉన్నతమైన స్థానాన్ని పొందగలిగాడు. ప్రకాష్ లాంటి ఫ్రెండ్ లైఫ్లో ఒక్కడు చాలు మనం ఏ క్షణమైనా సరే ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి. ప్రకాష్ లాంటి ఫ్రెండు మన అందరికీ కూడా ఉండాలని కోరుకుందాం. ఇది సార్ ఈరోజు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.